ఈ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. చేసిన సినిమాకి ఏదైతే విక్టరీ వచ్చిందో దాంట్లో మేజర్ శాతం నేను మీడియాకే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చిన్న సినిమాని ఆ రేంజ్కి తీసుకెళ్ళి అంత పబ్లిసిటీ ఇచ్చి అన్ని చోట్ల వేణోళ్ళ పొగుడుతూ మీరు రాశారు, దట్ హెల్ప్ ప్లస్ అలాట్. అలాగే దాని తర్వాత చేస్తున్న ఒక హానెస్ట్ అటెంప్ట్ ఈస్ మెంటల్ మధిలో మేము తయారు చేసినప్పుడు వివేక్ ఆత్రేయ నా దగ్గరికి వచ్చి కథ చెప్పినప్పుడు ఒక కామన్ హౌస్ హోల్డ్లోంచి వచ్చే ఒక కథ ఇది. అంటే అందరికీ కన్ఫ్యూజన్ అనేది కామన్. ఆ కన్ఫ్యూజన్ అనేది పెద్ద స్టేజ్కి వెళ్ళినప్పుడు దాని మ్యాగ్నిట్యూడ్ పెరిగినప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటన్నది కామిక్ వేలో చక్కగా సటిల్ వేలో తను చెప్పాడు. సినిమా చూడగానే సురేష్ బాబు గారు ఈ సినిమా చూసి బావంద్ రాజు గారు నేను డిస్ట్రిబ్యూట్ చేస్తానని ముందుకు వచ్చారు. ఆయన పేరు కూడా వేయడానికి ఒప్పుకుని ఆయనే చేస్తున్నారు. దట్ మీన్స్ ఎ లాట్. ముందు థ్యాంక్స్ చెప్పాల్సింది సురేష్ బాబు గారికి ఇక్కడ. అలాగే ఈ సినిమాని ఇప్పుడు మేము ఇంతకుముందు 3 సాంగ్స్ రిలీజ్ చేసాము. ఇప్పటిదాకా మేము చేసిన ప్రెస్ మీట్స్లో అంటే వేరే షూటింగ్ కారణాల వల్ల దానివల్ల హీరో శ్రీ విష్ణు కానీ మా హీరోయిన్ నివేత పేతురాజు అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. తను ఇంతకుముందు తమిళ్లో 2 పెద్ద సినిమాలు చేసింది, 3 సినిమాలు చేసిన తమిళ్లో. ఇది మళ్ళీ తెలుగులో ఫస్ట్ సినిమా అవుతుంది. ఆ అమ్మాయిని మీకు పరిచయం చేయడానికి ఒక రీజన్. ఇంకొకటి హీరో హీరోయిన్ ఇద్దరు కలిపి ఫస్ట్ టైం మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ 1 రీజన్. అలాగే ఈరోజు ఒక సాంగ్ రిలీజ్ చేస్తున్నాం, ఒక లిరికల్ వీడియో సాంగ్, ఏదోలా ఏదోలా అనే ఒక సాంగ్ని ఇప్పుడు మీడియా ముందు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సాంగ్ని ఇండియన్ ఐడల్ రేవంత్ అలాగే రంజనీ శివకుమార్ పాడారు. ఐఎమ్ ష్యూర్ యూత్ని బాగా ఆకట్టుకుంటుంది ఈ సాంగ్ అని మేము అనుకుంటున్నాం. ఈ సాంగ్ మధుర ఆడియో ద్వారా రిలీజ్ అవుతుంది. మా ఆడియో పార్ట్నర్ మధుర శ్రీధర్ గారు దీనికి. అలాగే ఈ సినిమాకి సంబంధించిన 2 థింగ్స్ ఇంకొక డేట్స్ అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది 24 ఆఫ్ దిస్ మంత్ 24th నవంబర్ ఈ సినిమాని మెంటల్ మధ్యలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. మీడియా సపోర్ట్ మాకు కావాలి. మీరందరూ మాతో ఎప్పుడు ఉంటారు, నాకు మీరు ఇచ్చిన సపోర్ట్ మరవలేంది. అలాగే మీరు ఒక గుడ్ వర్డ్ ఈ సినిమా చూసి మీకు నచ్చితే బాగుందని చెప్పండి. ఇంకొకటి ఏంటంటే 20వ తారీఖు 20th ఆఫ్ దిస్ మంత్ సైబర్ కన్వెన్షన్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయబోతున్నాం. ఈ 2 అనౌన్స్మెంట్స్ ఈ ప్రెస్ మీట్లో మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఈ సినిమా గురించి నెక్స్ట్ చెప్పాలంటే ఐఎమ్ ష్యూర్ నేను షార్ట్ ఫిల్మ్ మేకర్స్ని ఎంకరేజ్ చేయాలని అనుకున్న పందాలో ఇంకొక షార్ట్ ఫిల్మ్ మేకర్ వివేక్ వస్తే అతను ఎంకరేజ్ చేయడానికి నాకు నచ్చి చేస్తున్న సినిమా ఇది. అండ్ మీ అందరి సపోర్ట్ మీన్స్ అలాట్. ఎప్పటిలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో నా విష్ 2017 ఒక 2 ఇయర్స్ ఇట్స్ బీన్ అన్ అమేజింగ్ జర్నీ. చాలా చాలా బాగుంది. సో ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి, రాజ్ సార్కి, నివేద, శ్రీ విష్ణు, మధురా శ్రీధర్ గారు, సురేష్ బాబు గారు, సో నా టీం అందరికీ, ఎస్పెషల్లీ మా డైరెక్షన్ టీం అందరికీ వచ్చేసరికి పేరు పేరును థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అంటే మీ సపోర్ట్ మాకు ఇప్పటిదాకా ఎప్పుడూ ఉంది, ఇక మీద కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. ఇమెన్స్ బిలీఫ్ ఆన్ ద హోల్ టీమ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ ప్రాజెక్ట్ సో వెల్. అండ్ రీసెంట్లీ వీ హవ్ గాట్ ద వెరీ కపుల్ ఆఫ్ ప్రివ్యూస్లో కూడా వీ హవ్ గాట్ అ వెరీ గుడ్ రెస్పాన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. 3 సాంగ్స్ ఆల్రెడీ ఆన్లైన్. ప్లీజ్ లిసన్ టు దెమ్ అండ్ ప్రాబ్లీ గివ్ అస్ మోర్ సపోర్ట్. మధురా శ్రీధర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, బికాస్ ఫస్ట్ నుంచి కూడా కాన్స్టెంట్గా హిస్ బీన్ సపోర్టింగ్ ద మ్యూజిక్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ద హోల్ క్రూ. వివేక్ ఆత్రేయ హిస్ బీన్ మెటికులస్లీ లైక్ టేకింగ్ పార్ట్ ఇన్ ద హోల్ మ్యూజిక్ సెషన్ అండి, రైట్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ టు ద సాంగ్స్. అండ్ హసిత్ ఫర్ రైటింగ్ సో వెరీ నైస్ లిరిక్స్ అలాంగ్ విత్ హిమ్. అండ్ భాస్కర్ భట్ల గారు లిరిక్స్ రాశారు, సిరాశ్రీ గారు లిరిక్స్ రాశారు. సో నా సింగర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. శ్రీ విష్ణు గారికి, నివేద పతిరాజ్కి లైక్ ఆల్ ది బెస్ట్. ప్రాబ్లీ యూ రీచ్ మోర్ హైట్స్ ఫ్రమ్ హియర్. అండ్ 20th ప్రాబ్లీ వీఆర్ గోయింగ్ టు పర్ఫామ్ అ కపుల్ ఆఫ్ ట్రాక్స్ అండి ఆ రోజు. లైక్ లెట్ సీ, ఆ రోజు విల్ మీట్ ఆన్ 20th అండ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ టు హ్యాపెన్ అండ్ హోప్ఫుల్లీ యూ గైస్ విల్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్ బీయింగ్ హియర్. ఇట్స్ అ హ్యూజ్ సపోర్ట్ ఫర్ అస్. ఓకే, I'm going to take a little longer because this is my first introduction in Telugu. Firstly, I'd like to thank Raj sir and Vivek. When I was shooting my Tamil film, they came all the way from Hyderabad to Theni. It's somewhere next to Madurai to tell me, narrate the story to me. I really liked their effort because Vivek, he saw my interview and he thought I would fit the character perfectly and he just came to me. We spoke a lot. We only had like a couple of hours, but we really connected because I am a very spiritual person and Raj sir is also a very spiritual person. And Vivek, when he explained the story to me, I didn't have to act in the film because that's me. That's how I am. My first film in Tamil, I had the same coincidence. I didn't have to perform anything. It just came out naturally.
And so I think Vivek took it out of me, and thank God Vivek talks Tamil, so I could understand what the Telugu lines were properly. And secondly, I would like to thank Sri Vishnu. He really helped me a lot all throughout the film, because in many places I did not, and Hasit as well. Hasit is one of the ADs. He used to teach me the modulations and even how the words are pronounced, each and every word. I wanted to be very particular about how I'm going to say it. And Sri Vishnu really helped me emote in that cases. Sometimes I used to have huge dialogues, and you know, he doesn't talk much. First time I thought he's in, what's Maunavaradam? I thought he's in Maunavaradam for the first couple of days when I met him, and then I realized that is him. It was very difficult, but the movie's character again requires somebody like him, and he did extreme justice to his role. And it was extremely easy for me to bring out me when I could pair up with such a co-star. Thank you, Sri Vishnu. And I'd like to thank all the ADs, Sachu, Dinesh, him. And I'd like to thank Ajab. She's my costume designer. She did a wonderful job. And Prashant, I loved Uhale. I literally cry every time I listen to the song. I don't know why. I don't understand the lyrics, but still I cry. And thank you so much. I'm hoping for a long run in Telugu industry. And most of them don't know in media, even in Tamil, that I am actually part Telugu. My father's side is, they speak Telugu. Mental madhilo team anta chala young team, chala fresh ga untundi film, chala clean ga untundi film. Kath cheppinappudu naaku edaithe anipinchindo teesaga kuda chusukunnappudu as it is alage undani baa nachindi. Very much happy. ఈ ఫిల్మ్లో నేను కన్ఫ్యూజన్ ఉండే క్యారెక్టర్ ఒకటి చేశాను అన్నమాట. ఈ ఫిల్మ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మామూలుగా నాకు కొంచెం కన్ఫ్యూజను, ఇంకా బాగా పెరిగిపోయింది కన్ఫ్యూజను. అందరూ యంగ్ టీమే, రాజ్ సార్, వివేక్, ప్రశాంత్ అందరూ యంగే. నేను రాజ్ సార్ కూడా యంగ్ అనుకున్నా. ఆఫీస్లో ఓపెనింగ్ రోజు వాళ్ళ అబ్బాయిని చూసి ఇదేంటిది, అప్పటి నుంచి కన్ఫ్యూజన్ ఇంకా పెరిగిపోయింది. మొత్తానికి చాలా హ్యాపీ అండి. ఫిల్మ్ అంతా కూడా బాగా వచ్చింది. అందరూ కూడా చాలా కష్టపడి చేశారు. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మధుర శ్రీధర్ గారు మాకు లాస్ట్లో మొత్తం అంతా వర్క్ అయిపోయిన తర్వాత మాకు లాస్ట్లో మధుర శ్రీధర్ గారు, బాబు గారు, సురేష్ బాబు గారు వచ్చి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తుంటే, అంటే మంచి సినిమా చేసినప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్తో దానికి పెద్ద హీరోలని చిన్న హీరోలని అలా ఏమి లేకుండా మంచి కంటెంట్ ఉంటే జనం ఎప్పుడు ఆదరిస్తారు. జనంలోకి తీసుకెళ్లాలంటే మాకు ఒక స్ట్రెంగ్త్ కావాలి చిన్న సినిమాల వాళ్ళకి. ఇటువంటి చిన్న సినిమాకి సురేష్ బాబు గారు అండగా నిలిచి స్ట్రెంగ్త్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఫిల్మ్ అయిపోయినాయి పనులన్నీ. 20th ప్రీ రిలీజ్ అనుకుంటున్నాం. మళ్ళీ తప్పకుండా అక్కడ అందరినీ కలుద్దాం. థ్యాంక్స్ అండి. మంచి కంటెంట్ ఉంటే డెఫినెట్లీ ఎంత పెద్ద రేంజ్కి వెళ్తుంది అనేది ప్రూవ్ చేసింది. సో ఆ ఇన్స్పిరేషన్తోనే చాలామంది ఫిల్మ్ మేకర్స్ వచ్చారు. దాంట్లో భాగంగా రాజుగారు అగైన్ ఒక చిన్న సినిమాకే స్టిక్ అయ్యి ఒక మంచి కంటెంట్ తీసుకొని మెంటల్ మధ్యలో చేశారు. సో వివేక్ అత్రే డిడ్ గ్రేట్ జాబ్. ఐ సా ఇప్పుడు మామూలుగా ఇలాంటి ఈవెంట్స్లో మాట్లాడటమే కొంచెం కష్టం. మా సినిమా బాగుంది, మేము బాగా చేసాం, మీరు ఆదరించి చూస్తే అది బాగా ఆడితే చిన్న సినిమాలకు హెల్ప్ చేసినట్టుంటుంది ఏ చెప్తూ ఉంటారు. నిజంగా అసలు డైలీ టీవీలో ఇలాంటి ప్రెస్ మీట్లు జనం ఎలా చూస్తున్నారో నాకు నిజంగా చాలా ఆశ్చర్యం. సేమ్ థింగ్ వి కీప్ టెలింగ్ రిపీటెడ్లీ ఆల్వేస్. కానీ చెప్పాలి, ఇట్స్ నెసెసరీ దట్ వీ కమ్యూనికేట్ ఇలా మెంటల్ మధ్యలో అనే ఒక సినిమా ఉంది, అది వచ్చి రిలీజ్ అవ్వబోతుంది, అది మంచి సినిమా, మీరు వచ్చి చూడండి అనేది మేము చెప్తున్నాం. నేను రాజ్కి మన టీం అందరికీ మనం చెప్తే జనం నమ్మటానికి అక్కడ వెయిటింగ్లో లేరు. రోజు రేపటి నుంచి ఈ స్టూడియోలోనూ లేకపోతే ప్రసాద్ ల్యాబ్లో రోజు సినిమా షోస్ వేస్తాం టిల్ ద రిలీజ్ డేట్. రేపు స్టార్ట్ చేసి డైలీ 80 people, 90 people విల్ స్టార్ట్ వాచింగ్ దిస్ ఫిలిం. సమ్ ప్రెస్, సమ్ అవుట్సైడర్స్ అందరు వాచ్ చేసి వాళ్ళు సోషల్ మీడియాలో ఈ సినిమా ఎలా ఉందో వాళ్ళ ఒపీనియన్స్ దే విల్ బీ షేరింగ్ విత్ పీపుల్. ఇవన్నీ చూసి please make your decision and come to this movie. You'll have a very nice time.
మేము చెప్పేదానికన్నా వీ వాంట్ అ లాట్ ఆఫ్ పీపుల్ టు బికమ్ ద వర్డ్ ఆఫ్ ద మౌత్ ఫర్ దిస్ ఫిలిం. ఇంతకుముందు వీ డిడ్ ఇట్ ఫర్ పెళ్లి చూపులు ఆల్సో, బికాస్ ఆడియన్స్ ఆర్ ద రియల్ పీపుల్. ఆ ఆడియన్స్ మొత్తాన్ని మేము తీసుకురాలేం కాబట్టి ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఎవ్రీ డే దెల్ బి అ షో ఇన్ ద స్టూడియో. ప్రెస్ కెన్ కమ్, అవుట్ సైడర్స్ కెన్ కమ్, వాచ్ ఇట్, టేక్ సమ్ పర్మిషన్, కమ్ వాచ్ ఇట్. అండ్ ఇఫ్ యూఆర్ అ గుడ్ ట్వీటర్ ఆర్ అ సోషల్ మీడియా పర్సన్, ట్వీట్ అబౌట్ దిస్ ఫిలిం అండ్ దట్ విల్ టెల్ వాట్ దిస్ ఫిలిం ఇస్ రియల్లీ ఇస్ అండ్ దెన్ యూ మేక్ యువర్ చాయిస్. ఈ సినిమాలో అతని క్యారెక్టర్ కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ మీరు కన్ఫ్యూజ్ అయ్యి సినిమాకి రాకుండా మానేయకండి, తప్పకుండా వచ్చి చూసేసేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.